తెలంగాణా శిరస నమామి జై తెలంగాణా మనసా స్మరామి కాళేశ్వరం కోడలకు వరమిచ్చు రాజరాజేశ్వరం యాదగిరిగాథా తులక్ష్మి నరసింహం భద్రాద్రిగా బ్రోచు కోదండరామం గోదావరి తీరక్షేత్ర కాళేశ్వరం కోడలకు వరమిచ్చు రాజరాజేశ్వరం యాదగిరిగాథా తులక్ష్మి నరసింహం భద్రాద్రిగా బ్రోచు కోదండరామం అందాల నానేల ఆనవాలైనట్టి గద్వల్పోజం పల్లి పట్టు చీరను నట్టి పాల్పురికి సోమన్న ప్రభవించినట్టి భాగవత పోతన్న పద్యమను నట్టి నా తెలంగాణ శిరస నమామి కాకతీయుల వీర కావ్యమను నట్టి రుద్రాణియే రాణి రుద్రమ్మయైనట్టి రమణీయ శిల్పాల రాశి రామప్పగా వాసికెక్కిన శిల్పనాట్యమను నట్టి కాకతీయుల వీర కావ్యమను నట్టి రుద్రాణియే రాణి రుద్రమ్మయైనట్టి రమణీయ శిల్పాల రాశి రామప్పగా వాసికెక్కిన శిల్పనాట్యమను నట్టి పేరిణి తాండవం పేరొందినట్టి నిజం నిరంకుశం నిలదీసినట్టి పాటలను ఈటలుగా సంధించినట్టి సుత్తాల గద్దర్లు ఖర్చించినట్టి క్రీడాప్రాంగం ఏర్పాటు చేయాలని కోరినారు. దానికి అనుగుణంగా మన మండలం దాదాపు 10 గ్రామాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మొదటి విడతలో రెంజల్ మండలము రెంజల గ్రామంలో 340 సర్వే నెంబర్లో 2 ఎకరాల విస్తీర్ణం ఎన్నుకోవడం జరిగింది. అలాగే వీరేనుగుట్ట తాండాలో దాదాపు 30 గుంటలు స్థలం ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఇవాళ ఇనాగరేషన్ జరుగుతున్నది. చాలా అందరికీ భవిష్యత్తులో ఆడుకోవడానికి ఆరోగ్యానికి చాలా ఉపయోగం ఉంటుందని కోరుతున్నాం. ముందుగా ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రెంజల్ మండలంలోని 2 గ్రామాలు ఫస్ట్ విడతగా క్రీడా ప్రాంగణాలను ఎన్నుకోవడం జరిగింది. రెంజల్ అలాగే వీరన్నగుట్ట, ఈ 2 గ్రామాల్లో వీరన్నగుట్ట తాండ 2 గ్రామాలు మొదటి విడతలో రావడం జరిగింది. ఈ 2 ఎకరాల ప్లేస్లో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసుకొని పిల్లలకు సంబంధించిన క్రీడా పరికరాలన్నీ కూడా ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది.